తిప్పు తిప్పులోవే తిప్పు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఏ కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఉపన్యాసాన్ని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదో కర్ణాటక ప్రజలు తిప్పి కొట్టిండ్రు ఈ రోజు కర్ణాటక ప్రజలు భారత్ జోడో ప్రభావం తోటి విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఈ ఫలితాలు కర్ణాటకకే పరిమితం కావు ఈ రోజు కర్ణాటకలో వచ్చిన ఫలితాలు రేపు తెలంగాణలో వస్తాయి ఆ తర్వాత దేశంలో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడం జరుగుతుంది విద్వేషపూరితమైన రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చర్మగీతం పాడిరు ఈ ఫలితాలు దేశ స్థాయిలో ఒక తుఫాను లాగా ఒక సునామీ లాగా ఈ దేశ రాజకీయాలలో పెను మార్పు తీసుకురాబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో రాజకీయాలలో విస్తరించాలని ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ ఇక శ్రీరామచంద్రుడి వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడిని వదిలేసి వజ్రంగ బలి పేరు మీద రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిండు శ్రీరామచంద్రుడిని అవమానించిన భారతీయ జనతా పార్టీని వజ్రంగ బలి ఆశీర్వదించాడు ఈ రోజు వజ్రంగ బలి బీజేపీ యొక్క మతతత్వ రాజకీయాలను తిరస్కరించి ఈ దేశం యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సమైక్యత కోసం ఈ రోజు వజ్రంగ బలి తీర్పు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ప్రజలు గ్రహించాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో కర్ణాటకలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసిండు బీజేపీని ఓడించడం ద్వారా నరేంద్ర మోడీని తిరస్కరించడం జేడీఎస్ను తిరస్కరించడం ద్వారా కేసీఆర్ని ఓడించిండు కర్ణాటక ఎన్నికల ఫలితాలలో నరేంద్ర మోడీ కేసీఆర్ గారు ఇద్దరు అక్కడి ప్రజల్ని తిరస్కరించిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా అస్థిరత రాజకీయాల ద్వారా హంగ్ అసెంబ్లీ ద్వారా తన మనుగడ సాధించాలనుకున్న కేసీఆర్ను ఇవాళ కర్ణాటక ప్రజలు తిరస్కరించిండ్రు అదేవిధంగా విద్వేషపూరితమైన రాజకీయాలలో మోడీని తిరస్కరించిండ్రు సుస్థిరత పరిపాలనను దేశం యొక్క సంక్షేమం కోసం ఈరోజు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పించిండ్రు ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ సాధారణంగా ఆహ్వానిస్తుంది ఇదే ఫలితాలు దేశవ్యాప్తంగా రాబోతున్నాయి తెలంగాణ మీద ప్రభావం ఉంటుందా కర్ణాటక ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదు ఆ తీర్పు ఇవ్వడం ద్వారా మోడీని తిరస్కరించడం ద్వారా కర్ణాటక ప్రజలు తీర్పిచ్చారు దాంతో కేరళలో కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ దక్షిణ భారతదేశంలో మోడీని బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు రెండవది జేడీఎస్ ద్వారా హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి అస్థిర రాజకీయాలను సృష్టించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పి కొట్టిండ్రు కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ తో కూడుకున్న ప్రభుత్వమే తమిళనాడులో వచ్చింది స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో వస్తుంది రేపు తెలంగాణలో కూడా సుస్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము విభజించు పాలించు విధానానికి అస్థిర రాజకీయాలకు శాశ్వతంగా కాంగ్రెస్ చరమగీతం పాడబోతుంది ఈ ఫలితాలు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన ఫలితాలు భవిష్యత్తులో ఇంకా వేగంగా ఈ ఫలితాలు ముందుకు వెళ్ళబోతున్నాయి
రాష్ట్రాలలో ఇప్పటి వరకు 2014 నుంచి అది గతంలో కర్ణాటక కావచ్చు, గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇట్లా 9 రాష్ట్రాలలో ప్రజలు తిరస్కరించిన బీజేపీ పార్టీల చీల్చడం ద్వారా పరోక్ష రాజకీయాలకు తెరలేపింది. ఇట్లాంటి పరోక్ష రాజకీయాలకు కర్ణాటక ప్రజలు తాము ఇవ్వరు. గత అనుభవాలు వీళ్ళ కలగ వెంటాడుతున్నాయి కాబట్టి వీళ్ళ క్యాంపు రాజకీయాలు కానీ ఉమ్ముక్కు రాజకీయాలు కానీ చీల్చే రాజకీయాలు కానీ కర్ణాటకలో తావు ఉండదు. స్పష్టమైన మెజారిటీతో కనీసంగా 125 స్థానాలలో కాంగ్రెస్ గెలిచి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది తిప్పుడు కళ్ళ ఆశ. హోటళ్లలో రూములు బుక్ చేసిన, చీకట్లో జేడీఎస్ కేసీఆర్తో మంతనాలు జరిపిన, ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు. నేను స్పష్టంగా ఈరోజు చంద్రశేఖర్ రావును డిమాండ్ చేస్తున్నా,